హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను మనము బయట నుంచి బటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ సూపర్ మార్కెట్ నుంచి, అలా బయట నుంచి బటర్ తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి లీటర్ పాలు తీసుకుంటానండి. ఇది వచ్చేసి గేదె పాలు అండి. మీరు బటర్ కావడానికి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ బయట నుంచి, విజయ ఫుల్ క్రీమ్ అయినా పర్వాలేదండి, ఏదైనా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది కావాలండి. అప్పుడే మనకు వెన్న అనేది, మీగడ అనేది ఇంత చక్కగా వస్తుంది చూడండి. ఇలా చక్కగా రావడానికి నేను మీగడ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా రావడానికి ఏం చేయాలంటే, నేనైతే కాచి చల్లార్చిన తర్వాత నేను ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే, మీగడ అనేది మనకు చక్కగా ఇలా తెట్టెలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన పాలను ఏం చేశానంటే, నేను ఒక 10 డేస్ వరకు ఇలా తీసి అనేది పెట్టేసుకున్నానండి. అప్పుడే మనకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 1 అవర్ వరకు మనకు మీగడ అనేది చక్కగా వస్తుందండి. నేను అలానే తయారు చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఒక 10 డేస్ నుంచి వచ్చిన మీగడండి ఇది. ఈ మీగడ నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే, మనకు నార్మల్ కింద ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు 4-5 డేస్ కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెడితే మనకు నిల్వ అనేది, మీగడ అనేది చాలా మంచిగా ఉంటుంది. అందుకనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అదే మామూలు ఫ్రిడ్జ్లో అయితే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో అయితే చాలా రోజుల వరకు నిల్వ అనేది ఉంటుంది. బట్ నేనైతే 10 డేస్ నుంచి తయారు చేసుకున్న మీగడ అండి ఇది. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలి వెన్న అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక్క దగ్గర ఒక 2 అవర్స్ వరకు బయట ఉంచుకున్నానండి. బయట ఉంచుకుంటే ఏమవుతుందంటే, మనకు నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము వెన్న అనేది తీసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. నేను వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని వేసుకుంటున్నాను. మనము ఎండాకాలంలో వెన్న తీయాలంటే ఏం చేయాలి అంటే, దీంట్లో చల్లని వాటర్ అనేది వేసేసుకోవాలి అండి. చల్లని వాటర్, కూల్ వాటర్ అనేది, ఫ్రిడ్జ్ వాటర్ కూల్ వాటర్ అనేది వేసేసుకోవాలి. అదే చలికాలంలో తీసామనుకోండి వెన్న తీయాలంటే, కొంచెం వేడి వాటర్ అనేది వేసేసుకుంటే మనకు వెన్న అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, మజ్జిగ కవ్వంతో వెన్న అనేది తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఇంకా మిక్సీ అయినా పర్వాలేదండి, లేదంటే మిక్సీతో అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మిక్సీ కూడా ఇదిగా ఉంది అనుకుంటే స్పూన్తో అయినా ఇలా మనం చేసుకున్నట్లయితే మీగడ అనేది మనకు, వెన్న అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మీగడ అనేది, వెన్న అనేది తయారు చేసుకోబోయే ముందు కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు ఏమవుతుందంటే, వెన్న అనేది త్వరగా మనకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మిల్క్ ఇంకా మిల్క్ ఉన్నాయి కదండి, నేనైతే పాల మీద మీగడ అన్నాను కదా, సో అలా ఇలా చేసేస్తే ఏమవుతుందంటే, పాల మీద మీగడ అనేది మనం కొంచెం వాటర్ వేసేసుకుంటే త్వరగా బయటకు వచ్చేస్తుందండి. అంటే పాలు ఇంకా వెన్న అనేది సపరేట్ అవుతుందన్నమాట. అదే మనము వాటర్ ఎక్కువగా వేసుకున్నామనుకోండి, చాలా త్వరగా అనేది మనకు వెన్న అనేది బయటికి రాదండి. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తూనే ఉంది కదా, నేను చేయడం వల్ల పాలు అనేది వేరు అవుతున్నాయి చూడండి. సో ఇలా ఎంతో సింపుల్గా మనము 2 or 3 మినిట్స్లోనే మనకు వెన్న అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చూడండి, ఇంత చక్కగా ఇలా సపరేట్ అనేది, వెన్న అనేది సపరేట్ అవుతుంది చూడండి, పాల నుంచి కనిపిస్తుంది కదా. చూసారా ఫ్రెండ్స్, మనకు వెన్న అనేది ఎంతో చక్కగా త్వరగా బయటకు అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము ఇలా తీసిన మీగడను, వెన్నను, సారీ అండి మీగడ అంటున్నాను, వెన్నను మనము ఒక 3 to 4 టైమ్స్ వరకు కడుక్కోవాలండి. అప్పుడే మనకు మిల్క్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మనము వాటర్లో
ఇలా మనము వాటర్లో ఒక 4-5 టైమ్స్ కడుక్కున్నామంటే మనకు మిల్క్ వాసన అనేది లేకుండా మనకు వెన్న అనేది ఫ్రెష్గా ఉంటుందండి. సో నేనైతే 4-5 టైమ్స్ అనేది కడిగేసుకున్నాను. మనకు షాప్లో లాగా అమూల్ బటర్ లాగా రావాలంటే కొంచెం కలర్ అనేది వేసుకోవాలండి. నేనైతే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకొని నేనైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సాల్టెడ్ బటర్ కావాలి అంటే కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నా కూడా మనకు సాల్టెడ్ బటర్ అనేది తయారైపోతుందండి. నేను మాత్రము ఓన్లీ పసుపు అనేది యాడ్ చేసుకున్నా. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నా పర్వాలేదండి, ఫుడ్ కలర్ వేసుకోండి. యెల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదండి, అందుకని నేను పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను. మీకు సాల్టెడ్ బటర్ కావాలన్నా కూడా చెప్తున్నాను కదా, సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసేసుకొని అంతా చక్కగా ఒక్కసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనము ఒక బాక్స్ అనేది తీసేసుకుందాము. ఈ బాక్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బాక్స్ అంతటికి నేనైతే ఈ ఆకారం బాక్స్ అనేది తీసుకున్నానండి, స్క్వేర్ ఆకారం బాక్స్ అనేది తీసుకున్నాను. మీకు ఇష్టమైతే రౌండ్ కానీ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో అనేది బాక్స్ అనేది తీసేసుకోండి. ఇలా తీసేసుకొని నేను బాక్స్ అంతటికి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మన దగ్గర బటర్ పేపరు, నేనైతే బటర్ పేపర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా బటర్ పేపర్ అనేది ఫస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బటర్ పేపర్ అనేది ఇందులో పెట్టేసుకున్నానండి బాక్స్లో. 8-8 కంటైనరు బాక్స్ అనేది తీసేసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఈ వెన్న అనేది ఇందులో వేసుకుందాము. సో మనం ఇప్పుడు నీట్గా స్క్వేర్ ఆకారంలో అనేది ఇలా నేను తయారు చేసుకున్నానండి వెన్నన అనేది. దీన్ని వచ్చేసి మనము ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకు వెన్న అనేది చక్కగా వస్తుందన్నమాట. ఒక 1.5 అవర్ వరకు మనము ఫ్రిడ్జ్లో అనేది దీన్ని పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నానండి. చూడండి ఎంతో చక్కగా మనకు బటర్ అనేది తయారైపోయింది. ఈ బటర్ పేపర్ని అంతా తీసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము అమూల్ బటర్ అనేది ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము తయారు చేసేసుకోవచ్చు మన బటర్ అనేది ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అమూల్ బటర్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ అనేది మీకు పక్కనే ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది. ఆ బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ చేరుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.